ఆయన వ్యాపారం నేను బిజినెస్ చేస్తున్నాండి, నీ గెలుచుకుంటా అంతే. వ్యాపారం ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎక్కువ శాతం టోటల్ వన్స్ మీరు ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నా. మీరు టోటల్ ఎలకండి, దయచేసి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళని అంట పెట్టకుండా ఎవరు లేరు అందరూ మీ ఇష్టం, అది నా ఇష్టం. డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అంటున్నా. నువ్వైతే పెట్టవు. నేను పెట్టా, పెట్టనే కూడా వచ్చేసారి. మన కేజ్రీవాల్ లాగా పార్టీ అధికారంలోకి రావాలి అంటే కేజ్రీవాల్. నేను వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా కూడా ఖర్చు పెట్టేట చెప్తున్నా. కార్మిక కర్షక రాజ్యాధికార లక్ష్యంగా పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజలకు ఏమిస్తారు సందేశం? ప్రజలకా? ఇప్పుడుండే రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ అంటాడు నా వల్లనే అన్నీ జరిగినాయి. రేవంత్ రెడ్డి అంటున్నాడు ఈ ప్రజాస్వామ్యం వచ్చింది, కేసీఆర్ను జైల్లో వేస్తా అంటున్నాడు. చెంచలగూడలో ఒకటి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇట్లా కొరత కింద పడిపోతున్నాయని చెప్తున్నారు. నిజమేనా? మనం అబ్జర్వేషన్ రాజకీయ ఇప్పుడు కోసం చెంచగూడలో డబుల్ బెడ్రూమ్ కట్టి డబుల్ బెడ్రూమ్ కట్టించారు. చెంచగూడ జైల్లో చెంచగూడ పక్కన కట్టించడం అవి ఉంటుంది. నేను ఏమంటుందంటే అందులో కట్టించి కేసీఆర్ ఉంచుతా అంటున్నాడు. అది ఒడ్డుతో మాట్లాడాలి అని రాజకీయ సంబంధించిన వాళ్ళు కానీ అది మనం మనకు ఒక నిజనిర్ధారణ పార్టీ కాబట్టి అవి తప్పు. ఈయన గెలిచిన తర్వాత ఆయన అంటాడు, ఆయన తర్వాత ఈయన అంటాడు, ఇదే ఆడిపోతున్నారు. ప్రజల సమస్యలు ఎలా పట్టించుకుంటున్నారు? ఎలా నీట్ ఉందండి? మొత్తం విద్యార్థులు ఎంత అన్యాయం అయిపోయింది? ఓకే, అవి మనం అంత లోతుగా ఈ గవర్నమెంట్ లోపాల మీద కొట్లాడు కదా. ఇప్పుడు కేసీఆర్కు నోటీస్ ఇచ్చారు పవర్ కమిషన్ నరసింహారెడ్డి. ఈయన ఒక లెటర్ రాసి నువ్వే తప్పు అని అంటున్నాడు. అది న్యాయం అంటారా కేసీఆర్కి? కోర్టు ఇస్తే ఎవరైనా కోర్టుకు ఇప్పుడు కరెక్ట్ కోర్టుకు ఆర్డర్ కావాల్సిందే. ఈ కమిషన్ కోర్టు ఎట్లయితే అంటున్నాడు కేసీఆర్. కోర్టు ఎట్లయితుంది? నువ్వు అసలు స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జడ్జా సుప్రీంకోర్టు జడ్జా ఎవరైనా ఎవరు కేసీఆర్ జడ్జి అంటావా? ఆయన లా చేశాడు, సివిల్ ఇంజనీరింగ్ చేశాడు, మెకానికల్ ఇంజనీర్, అన్ని ఇంజనీరింగ్ చేశాడు. ఆయనకు రాని విద్య అంటూ లేదా? పదివేల పుస్తకాలు చదివిందా? పదివేలు కాదు, ఎనభై వేల ఎనభై వేల పుస్తకాల్లో అన్నీ ఎన్ని ఉంటాయి చెప్పు. ఇవి వంద ఉంటాయి. ఆయనకు ఎనభై వేల పుస్తకాలు పీఠికలు చదివాడు. నేను చెప్తున్నాను ఎనభై వేల పుస్తకాలు ఉంటే అహంకారం అనేది ఎక్కువ చదివిందంట. వీటికి చదివి ఉంటారు. ఎనభై వేల పుస్తకాల్లో అహంకారం ఎక్కువ చదువుతుంది అంటేనే ఆగమైపోయింది. ఏంట అహంకారం ఎక్కువ? అహంకారం ఎక్కువ చదివింది. పదివేల పుస్తకాలు చదివారు, అహంకారం చదివిన. ఈ ఎలక్ట్రాన్ బాండ్ల మీద రెండు వేల కోట్లు సంపాదించారు. దాంట్లో ఒక విమానం కొన్నాడు. కొన్నాడా? కొన్నాడు. విమానం కొన్నాడా లేదు? విమానం కేసీఆర్ విమానం కొన్నాడా? కొన్నాడు. ఏదైనా కొంటాడు. ఏదైనా కొంటాడా? అది అది స్టీల్ ప్యాక్ ఏది విశాఖ విశాఖ ఉప్పు అదేది స్టీల్ ప్యాక్ అదే కొడతాడు. విమానం ఎక్కడ కొంటాను లేదు కాదు చేయొచ్చు కొంటే కాదు నేను చెప్తాను. వాళ్ళు 5000 కోట్లు డబ్బులు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఒక టెండర్ ప్రకటించారు. కేసీఆర్ ఏం చేసిన వాళ్ళ దగ్గర పొచ్చు కూడా డబ్బులు లేవు స్టేట్లో. సింగరేణి వాళ్లకు మీరు పోయి బిడ్లో పాల్గొనండి, మనం హెల్ప్ చేస్తాం ఆంధ్రా కన్నాడు. పోతే వాడేమన్నాడు సీఎండి శ్రీధరన్ అయితే ఉండొచ్చు. వాడన్నాడు మనకే జీతాలు ఇచ్చుకునే డబ్బులు లేవు, జాన్గోవాడు 30000 కోట్లు మనకు డబ్బులు ఇవ్వాలా? నువ్వు జాన్గోవాడికి నువ్వు డబ్బులు ఇవ్వవు, జాన్గోవాడు మన అప్పు ఇయ్యరు, కరెంటు అంతా అయిపోయింది, మనం బిడ్లో పాల్గొనలేము, మన దగ్గర 500 కోట్లు కూడా డబ్బులు లేవు సార్ అంటే సైలెంట్ అయిపోయారు. చెప్పించు సంసారం చేసేవాడు తెలుసు. సబ్జెక్ట్ సరే సరే కాళేశ్వరం మీద సరే కానీ కాళేశ్వరం మీద మీ అభిప్రాయం కాదండి. 10 సంవత్సరాలు కట్టినప్పుడు 3 సంవత్సరాలు కట్టినప్పుడు అప్రిషియేట్ చేయాలి కానీ మనం కాళేశ్వరంలో నిండినారు కమిషన్ పెట్టినారు అని అంటున్నారు. 10 సంవత్సరాలు కట్టండి 3 సంవత్సరాలు కాళేశ్వరం కాలు పెట్టాలని చూస్తాయి.
మీకు కాదు, మీకు చేత కాక రేవంత్ రెడ్డికి నీళ్లు పంపిన చేత కాక నన్ను అడిగితే నేను చెప్పేవాను కదా, ఆయనతో కాకపోతే నేనే పోయి 100,000 మందిని తీసుకుని పోయి దాన్ని బాగు చేస్తా అంటున్నాను. చేస్తారా? బాగు చేస్తా అంటున్నాను. ఛాలెంజ్ చేద్దామా? ఓపెన్ ఛాలెంజ్ చేయాలి. ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం. పుస్తకం చేయమని చేస్తాం కదా, మంచి మంచి చేస్తాం కదా. ఉన్న కూడా భయం వేస్తామండి. కాళేశ్వరరావు అంత ఆరాధన చేసి ఇప్పుడు సారు ఆర్టీసీలను సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ప్రజలందరూ కలిసి ఆయన సెల్ఫ్ డిస్మిస్ చేస్తారు, కరెక్టా? నాకు ఆర్టీసీల కోసం ఆర్టీసీ ఆస్తులు నమ్మడానికి గ్రామ ఆడిండు. మేము మీడియా నాయకులుగా ఉండి పెద్ద ఎత్తున పోరాటం ఉద్యమాలు చేస్తే లాస్ట్ కొట్టే ఆర్టీసీలను పర్మనెంట్ చేస్తాం కానీ ఈ ఈ మొత్తం కేసు అడిగిపోయి ఈ పోరాటం చేసినామని చెప్పి కేసు పెట్టింది. 8,000 కోట్ల మొత్తం సంఘాలను తీసేసింది, యూనియన్ తీసేసింది. యూనియన్ తీసేసే మా ఈ దేశంలో ఉంటారు అంటే చేసేదే భారతదేశంలో యూనియన్ తీసే రైట్స్ ఒకటి లేవు. యూనియన్ లేకపోతే యూనియన్ తీసే రైట్స్ ఒకటి లేవండి. ప్రజాస్వామ్యం అది రైట్స్, అది మన హక్కు, మన జన్మ హక్కు, భారత రాజ్యాంగం హక్కు, అది రాజ్యాంగ బద్దమైన హక్కు. మరి ఎందుకు తీసేసినట్టు? అదే 8,000 పుస్తకాలు ద్వారా అని చెప్తున్నాను. ఎవరితో చూద్దాం సరే. ఇప్పుడు సుమోటోలు అని చాలా సుమోటో అని పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళు కంప్లైంట్ రాస్తారు, అట్లా చాలామంది లోపల పంపించింది పాలనే అని వెళ్ళే కానీ పిల్లలు కానీ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు వీళ్లకు కేసీఆర్ను సుమోటో కింద కేసు తీసుకున్నారు. మీరు దయచేసి మీరు తెలుసు సీనియర్ రిపోర్ట్లు ఎన్ని అడగండి. అంటే ఎందుకని చెప్తున్నాంటే ఇవన్నీ వాళ్ళు చేసే డబ్బుల కోసము వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం చేస్తారు. ఏదైనా అడగతారు, ఏదైనా రామంటారు, వ్యాపార పార్టీలు అని ముందే చెప్తున్నా. కేసీఆర్ జైలు పోతాడా పోడా? పోతారా పోడా అని ఫోన్ చెప్పాలి. నేను నేను సుప్రీంకోర్టు జడ్జి అవునా? నువ్వే జడ్జి అయితే ఒక్క స్పాట్ రాష్ట్రం తగ్గింది. నేను చెప్తాను చెప్పాలా? చెప్పాలా? జడ్జి చెప్తాడు. జడ్జి చెప్పలేడు. జడ్జి చెప్పలేడు. చెప్తాడు వాదనలు బట్టి చెప్తాడు. వాదనలు బట్టి చెప్తాడు. నేను తీర్పిస్తాను. ప్రజలే తీర్పిచ్చేది. నీవు 100,000 మందికి రిప్రజెంటేటివ్. కోర్టు లెక్క మరి తీసేసాను. అనేది మీరు అర్థం చేసుకోండి. మీ దేని పోతారా పోడా అనేది మేము ఓర్లెక్క వాళ్ళకి వాడతాం కదా. ఒక సిస్టమైన పార్టీది ఇష్టమైన మాట్లాడితే కరెక్ట్ కాదు. కోర్టు కోర్టుకు కోర్టు తీర్పిస్తుంది, దాన్ని మనం శిరసావించాలి. అప్పుడు చెప్పా మీరు ప్రశ్న ఇది మీ జడ్జినా? అవునా బాబు, ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కూల్చేశాడు, ప్రాజెక్టును నాశనం చేశాడు, రకరకాల చేశాడు. దాని మీద ఎన్క్వైరీ కమిషన్ చేస్తే కమిషన్ చేయడమే తప్పు, జీవోలే తప్పు అంటున్నారు. అట్లాంటప్పుడు జైలు వెళ్ళిపోడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గెలిచారంటున్నారు. 2014 ఫోన్లు అందరినీ ట్యాప్ చేయడం వల్లనే గెలిచారనేది అభియోగం. అది ఎన్క్వైరీ జరుగుతుంది. మీకు కూడా అవగాహన ఉంటుంది కదా. ఏమంటున్నాంటే వ్యాపార పార్టీల్లో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. వ్యాపార పార్టీ వ్యాపార పార్టీలు వ్యాపారం కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళు తినడం వీడు వీళ్ళు తింటారు వాళ్ళు. కానీ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది దేశంలో. ప్రజాస్వామ్యం ఉంది. ఆ ప్రజాస్వామ్యం పరంగా ఏ తీర్పిస్తే ఆ తీర్పు ఎవరైనా చేయవలసింది. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్తున్నాం.